हेलो फ्रेंड्स, वेलकम टू मिनी वंटलू। मटन करी एला वंडुकोवालो चूद्दामु। एक्कुव मसाला एमी लेकुंडा ईजीगा ई मटन करी प्रिपेर चेसुकोवच्चु। कोद्दिगा इला सूप पेट्टुकुन्नामंटे चपातीलोकि गानी पूरीलोकि गानी चाला टेस्टीगा उंटुंदि। मीरु गनुक मिनी वंटलू चानल नि कोत्तगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोवडं असलु मर्चिपोवद्दंडि। इलांटि सिंपुल रेसिपीस् मन चानल्लो चाला उन्नायि। ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. ఇందులోకి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత లవంగాలు, యాలకులు, సాయిజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చి వాసన పోయి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కర్రీకి సరిపడా పసుపు వేసుకోవాలి. కొద్దిగా పుదీనా వేసుకోవాలి. మటన్ కర్రీలో పుదీనా వేసుకోవడం వల్ల మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మటన్ వేసుకోవాలి. నేను 1/2 kg మటన్ తీసుకున్నాను. ఫ్లేమ్ని హైలోనే పెట్టి ఈ మటన్ని 2-3 నిమిషాలు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఫ్లేమ్ని హైలోనే ఉంచి ఒక 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించుకోవడం వల్ల మనకి మటన్లో ఉన్న వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేస్తుంది. ఇలా మటన్ అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మీరు తినే కారానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేనైతే 1/2 kg మటన్కి 2 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. ఈ కారాన్ని మటన్కి పట్టేలాగా 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. కారం వేసుకున్నాం కదా, ఇప్పుడు మాడిపోకుండా ఉండడం కోసం ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఇలా 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని అలాగే మీడియంలోనే పెట్టి ఈ కర్రీ పైన మూత పెట్టేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కారం వేసుకున్న తర్వాత మటన్ని ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి పెద్ద గ్లాస్తోని 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ వాటర్తో మనకు మటన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కర్రీలో సూప్ ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మటన్ ఉడకడానికి ఎక్కువ టైం పడుతుందండి, అప్పుడప్పుడు మూత తీసుకొని మటన్ కర్రీని ఒకసారి కలుపుతూ ఉండాలి. నేను తీసుకున్న మటన్ లేతగా ఉంది కాబట్టి నాకు మటన్ ఉడకడానికి 15 నిమిషాల టైం పట్టిందండి. ఈ మటన్ని ఇలా 15 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఈ కర్రీని ఒకసారి కలుపుకోవాలి. హై ఫ్లేమ్లోనే 15 నిమిషాలు ఈ మటన్ని ఉడికించుకోవడం వల్ల మటన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మటన్ ఉడికిందో లేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాము. మటన్ చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాం కదా, మటన్ మెత్తగా ఉడికిన తర్వాత మనకు మటన్లోని సూపు ఇలా ఉంది. ఇంకొద్దిగా పల్చగా కావాలనుకునే వాళ్ళు ఇంకొక 1/2 గ్లాస్ వాటర్ ఎక్కువ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ మసాలాలన్నింటినీ మటన్ కర్రీలో కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి చిన్న మంట మీద 3-4 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ మసాలా అంతా మటన్కు పట్టేలాగా ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఈ కర్రీనంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. పొడి మసాలాలు వేసుకున్నాం కదా, ఇప్పుడు పులుసు కొద్దిగా చిక్కబడింది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, 4-5 పచ్చిమిరపకాయలని మధ్యలో కట్ చేసుకొని ఇలా చివరిలో వేసుకోవాలి. కర్రీ మంచిగా ఉడికి మనం స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇలా పచ్చిమిర్చిని వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కొత్తిమీర పుదీనా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. కర్రీని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్లో పులుసు ఇలా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్ కర్రీ చల్లారిన తర్వాత పులుసు ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి ఇంత పులుసు ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మటన్లో కొద్దిగా ఎక్కువ పులుసు పెట్టుకున్నాం కాబట్టి మనకి పూరీలో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. మటన్ కర్రీని చాలా సింపుల్గా వండుకున్నాం కదా, మీరు కూడా ఇలాగే తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మినీ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.